ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇక్కడ కూడా మనకి డ్రోన్స్ కనబడతాయి. అవి డెలివరీ చేయడానికి గానో లేకపోతే ఎమర్జెన్సీ యూజ్ చేయడానికి గానో లేకపోతే మిలిటర్ పర్పస్ అయినప్పటికీ ఇవన్నీ కూడా డ్రోన్స్ ని పంచేస్తున్నాయి. కాకపోతే ఫ్యూచర్ డ్రోన్స్ కి కాకుండా కొంచెం ఇంక్రీజ్ అయిన ఎఫిషియన్సీతో ఇంకా అడ్వాన్స్ గా కనబడుతుంది. ఒక డ్రోన్ టేక్ ఆఫ్ అయ్యి తన యొక్క ఆల్టిట్యూడ్ ని రీచ్ అవ్వడానికి చాలా వరకు ఎనర్జీని కన్సూమ్ చేసేస్తుంది. దీని యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఈ రోజు చూసుకుంటే ఇక్కడ కూడా మన ఫంక్షన్స్ లో డ్రోన్ యూజ్ చేస్తారు. కాకపోతే ఆ డ్రోన్ కంటిన్యూస్ గా అయితే ఎగరదు, దానికి సెపరేట్ గా బ్యాటరీస్ ని అటాచ్ చేస్తూ కొంత సేపు క్యాప్ ఇస్తూ దాని తర్వాత ఎగరేస్తూ ఉంటారు. దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటంటే డ్రోన్స్ అనేవి అంత ఎఫిషియెంట్ గా ఉండవు అని. సో దీనికి ఆల్టర్నేట్ గా ఏదైనా ఉండాలి కదా. మన ప్రకృతి కన్నా ఆల్టర్నేట్ ఆప్షన్ ఏముంటుంది? సేమ్ ఎగురుతున్న పక్షులు ఏ విధంగా అయితే పనిచేస్తాయో దాన్ని కేర్ఫుల్ గా స్టడీ చేసి బయోనిక్ వింగ్స్ ని తయారు చేస్తారు. ఈ బయోనిక్ వింగ్స్ తోనే ఈ యొక్క డ్రోన్స్ అనేటివి ఎగురుతాయి. దీనికి డ్రోన్ అని చెప్పలేము గాని ఇది ఒక ఆర్టిఫిషియల్ బర్డ్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ బర్డ్స్ లో చూసుకుంటే మనకు వింగ్స్ దీని యొక్క మెయిన్ భాగంగా కనబడతాయి. కాబట్టి ఈ మెయిన్ భాగం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వింగ్స్ లో చూసుకుంటే ఫస్ట్ గా దీన్ని మోషన్ ఇవ్వడానికి కొన్ని సర్వో మోటార్స్ అనేవి యూజ్ చేస్తారు. దాని తర్వాత దీని యొక్క ఫ్లాపింగ్ ఇంకా ఫోల్డింగ్ కోసం కొన్ని కైనమాటిక్ లింక్స్ ని యూజ్ చేస్తారు. ఇప్పుడు స్క్రీన్ పైన కనపడుతున్న పిక్చర్స్ ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఏ విధంగా అయితే ఈ కాకి యొక్క వింగ్ ఉందో సేమ్ అదే విధంగా పనిచేసేటట్టు కైనమాటిక్ లింక్స్ ని తయారు చేస్తారు. ఈ విధంగా తయారు చేసిన కొన్ని బర్డ్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఈ స్క్రీన్ పైన మీకు కనపడుతున్నాయి. ఈ యొక్క గ్రాస్ హోపర్ కావచ్చు, లేకపోతే క్రో అవచ్చు, లేకపోతే ఈ ఎగిరే బర్డ్ అవచ్చు, లేకపోతే ఈ విధంగా కనపడే గబ్బిలం అవచ్చు. ఇప్పుడు రీసెర్చర్స్ ఈ వింగ్స్ ని తయారు చేయడానికి మెయిన్ గా గమనించినప్పుడు మనకు ఈ 3 మెయిన్ కాంపోనెంట్స్ అనేవి కనపడ్డాయి. అవి ఏంటంటే ఫోల్డింగ్, ట్విస్టింగ్ అండ్ బెండింగ్. ఇప్పుడు మన టాపిక్ ని కంటిన్యూ చేయక ముందు మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. అదేమిటంటే మనం డ్రోన్స్ నే కాకుండా ఈ బర్డ్స్ యొక్క కాన్సెప్ట్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము? వేరే ఆల్టర్నేట్ ఆప్షన్ లేదా? అంటే ఇక్కడ మనం ఈ ఆర్టిఫిషియల్ బర్డ్స్ ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఇవి ఒక అడ్వాంటేజెస్ తో వస్తాయి. అదేంటంటే నార్మల్ గా మీరు ఒక డ్రోన్ ని హైట్ కి ఎగిరిసిన తర్వాత అది ఆటోమేటిక్ గా అక్కడ గ్లైడ్ చేయదు. బ్యాటరీ అయిపోయిందంటే అది ఆటోమేటిక్ గా కింద పడిపోతుంది. అదే ఈ ఆర్టిఫిషియల్ బర్డ్స్ క్వశ్చన్ ఇవి ఒక అడ్వాన్స్ చేస్తూ వస్తాయి. అదేమిటంటే ఇది ఒక హైట్ కి రీచ్ అయిన తర్వాత దీన్ని ఆపరేట్ చేయడానికి వింగ్స్ ని ఫ్లాప్ చేయాల్సిన అవసరం ఉండదు, జస్ట్ గ్లైడింగ్ చేస్తే చాలు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు గడ్డ ని చూసుకుంటే అది ఒక హైట్ ని రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా గ్లైడ్ చేస్తూ దాని యొక్క ఎఫిషియన్స్ ని యూజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏముంటుందంటే అది వేటాడుతున్నప్పుడు కింద ఉన్న జంతువులు కూడా అది దానిని వేటాడుతుందని వాళ్ళకి తెలియదు, అంత సైలెంట్ గా ఉంటాయి. అదే మనం డ్రోన్ ని చూసుకుంటే ఇవి చాలా వరకు నాయిస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అదే మన ఈ ఆర్టిఫిషియల్ బర్డ్స్ ఉన్నాయి అనుకోండి, అవి వచ్చేసి సౌండ్ ని ప్రొడ్యూస్ చేయకుండా మనకు కావాల్సిన ఎఫిషియన్స్ ని ఇస్తూ మన యొక్క వర్క్ ని ఈజీ చేసేస్తాయి. ఇప్పుడు ఈ బర్డ్స్ ఎలా తయారు చేస్తారో జాగ్రత్తగా చూద్దాము. ఫస్ట్ గా దీన్ని వింగ్స్ ని తయారు చేయడానికి ఏదైనా ఒక ఫైబ్రిక్ లాగా ఉన్న ఒక మెటీరియల్ కనపడాలి కదా. సో దానికోసం వీళ్ళు 56 మైక్రాన్ సిలికాన్ ని యూజ్ చేస్తారు. ఇక్కడ నేను చెప్పబోతున్న ఎగ్జాంపుల్ అనేది ఒక గబ్బిలం కి సంబంధించినది. ఇక్కడ దీని యొక్క వింగ్ స్పాన్ అనేది 220 సెంటీమీటర్ దాకా కన్సిడర్ చేశారు. ఇది ఎంత పొడుగుగా ఉంటుందంటే మీ దగ్గర ఉన్న లాంగ్ స్కేల్స్ ని ఒకదాని తర్వాత ఒకటి ఏడుగా పేర్చిన తర్వాత ఇది అంత పెద్దగా ఉంటుంది. ఇది ఇంత పెద్దగా ఉన్నప్పటికీ దీని యొక్క వెయిట్ జస్ట్ 580 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ బర్డ్స్ లో డ్రాబ్యాక్ లేదా అంటే డ్రాబ్యాక్ ఉంది. అదేమిటంటే మనం దీన్ని ఆపరేట్ చేయడానికి వింగ్ ఎలా వస్తుంది అనేది తెలుసుకోవాలి. కాకపోతే డ్రోన్ ని ఆపరేట్ చేయడానికి దానికి తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. దీనికి అడ్వాన్స్ గానే కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్న గబ్బిలాన్ని ఫెస్టో అనే కంపెనీ మ్యానుఫాక్చర్ చేస్తుంది. వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారంటే ఇంటెలిజెంట్ కైనమెటిక్స్ ని యూజ్ చేస్తున్నారు. దీన్ని బట్టి ఏమవుతుందంటే ఈ యొక్క పెద్ద రూమ్ లో కెమెరాస్ ని అమర్చుంటారు. అది కెమెరాస్ యొక్క పని ఏంటంటే ఈ గబ్బిలం ఎగరడానికి బెస్ట్ పాత్ ని సెలెక్ట్ చేస్తుంది. అదే విధంగా రాబోయే రోజుల్లో ఈ గబ్బిలం ఈ యొక్క కెమెరాస్ ని యూజ్ చేయకుండా దాని యొక్క బాడీలోనే ఇంటెలిజెంట్ కైనమెటిక్స్ కి సంబంధించిన డేటాని స్టోర్ చేసుకుని అది విండ్ ని ఈజీగా స్టడీ చేస్తూ గాలిలో ఎగురుతుంది. సేమ్ మన నేచర్ లో ఉన్న బర్డ్స్ లాగా. ఒక్కొక్క పక్షికి ఒక్కొక్క డిఫరెంట్ వింగ్ మెకానిజం ఉంటుంది. సేమ్ అదే విధంగా ఈ హమ్మింగ్ బర్డ్ ని చూసుకున్నట్టయితే ఇది 8 షేప్ ని చేస్తూ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ఇంకా అప్స్ అండ్ డౌన్స్ కి ఎగురుతుంది. దీనిని డెమోన్స్ట్రేట్ చేయడానికి మెకానికల్ ఇంజనీర్స్ ఈ యొక్క కాన్సెప్ట్ తో ఈ యొక్క డిజైన్ తో ముందుకొచ్చారు. ఇది ఒక డిజైన్ అనుకుంటే ఇది కాకుండా ఇంకో మెకానిజం దగ్గరే ఈ యొక్క డిఫరెంట్ మెకానిజం కూడా ఉంది. ఈ యొక్క కాన్సెప్ట్ ని యూజ్ చేస్తూనే 2011 లో అమెరికా ద్వారా ఫండింగ్ రైజ్ చేస్తూ ఈ యొక్క హమ్మింగ్ బర్డ్ ని తయారు చేశారు. ఇది చూడడానికి ఇంత చిన్నగా ఉండడం వల్ల
దీన్ని నానో ఎయిర్ వెహికల్ గాను, ఇంకా ఇది అమెరికా యొక్క సర్వైవెలెన్స్ కోసం యూజ్ చేస్తున్నారు కాబట్టి సర్వైవెలెన్స్ హమ్మింగ్ బర్డ్ అని పేరు ఇచ్చారు. ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏం రైజ్ అవుతుందంటే, ఇది 2011 లో వచ్చింది కదా, ఇప్పటికి 10 సంవత్సరాల కంటే ఎక్కువ అయిపోయింది, కాకపోతే మనకి ఎక్కడ కూడా ఈ ఫ్లయింగ్ ఆర్టిఫిషియల్ బర్డ్స్ అనేవి ఎందుకు కనపడడం లేదు అని. ఇవి స్కేల్ అప్ చేయడానికి చాలా క్రిటికల్ గా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ మెకానికల్ కాంపోనెంట్స్ ని యూజ్ చేస్తారు కాబట్టి అన్నిటి అలైన్ చేసి ఒక ప్రాపర్ డిజైన్ ని తెచ్చి దాని తర్వాత ఇది కంప్లీట్ అవుతుంది. ఇంకా దీని యొక్క వింగ్ ఆపరేషన్ స్టడీ చేయడానికి కూడా కొంత టైం తీసుకుంటుంది. ఈ యొక్క డ్రాబ్యాక్స్ అన్నిటిని ఓవర్కమ్ చేయడానికి రీసెర్చ్ టీమ్ 21 డిఫరెంట్ టైప్ ఆఫ్ వింగ్స్ ని, దాని యొక్క యాంగిల్స్ ని స్టడీ చేస్తుంది. దీని తర్వాత వాళ్ళకు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ముందుకొస్తుంది, అదేమిటంటే దీని యొక్క యాంగిల్ ఏదైతే ఉందో అది జస్ట్ 3 డిగ్రీస్ పాటు కొంచెం తగ్గించినట్టయితే దీని యొక్క ఎయిర్ లిఫ్ట్ అనేది 16% గాను, ఇంకా దీని యొక్క ఎఫిషియన్సీ అనేది 10% గాను ఇంక్రీజ్ అయ్యింది. దీని తర్వాత ఇంకో కంపెనీ ఒక కొత్త కాన్సెప్ట్ ముందుకొస్తుంది, అదేమిటంటే నార్మల్ గా వీళ్ళంతా కూడా అథెటిక్ మెటీరియల్ ని వింగ్స్ గాను యూజ్ చేశారు కదా, అలా కాకుండా నార్మల్ గా నేచర్ లో ఉన్న బర్డ్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ యొక్క ఇండివిజువల్ వింగ్స్ ని తయారు చేస్తారు. ఇది తయారు చేసిన తర్వాత ఈ బర్డ్స్ అనేటివి ఎలా పర్ఫామ్ చేస్తాయి అంటే, సేమ్ నేచర్ లో ఉన్న బర్డ్స్ ఏ విధంగా ఈగుడతాయో సేమ్ అదే విధంగా ఈగుడుతున్నాయి. ఇంకా ఇవి ఎంత అడ్వాన్స్ గా మారాయి అంటే, ఒకసారి ఇది గాల్లోకి ఎగిరిన తర్వాత ఇవి స్వింగ్స్ చేస్తూ, ఫ్లిప్స్ చేస్తూ, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేషన్స్ ని కూడా పర్ఫామ్ చేసే కెపాబిలిటీని ఉంచుతున్నాయి. ఇంకా ఈ కంపెనీ ఏం చెప్తుంది అంటే, ఇవి ప్రీవియస్ వర్షన్స్ తో కంపేర్ చేసినట్టయితే చాలా స్టేబుల్ గాను, ఇంకా విండ్ ని అనలైజ్ చేస్తూ దీని యొక్క టైల్ యొక్క స్ట్రక్చర్ ని చేంజ్ చేస్తూ ఇవి ఈజీగా గాల్లో డ్రాగ్ చేయగలుగుతున్నాయి అని. ఇంకా ఈ బర్డ్స్ లో అడ్వాంటేజ్ ఏముందంటే, హై అల్ట్రా బ్యాండ్ రేడియోను ఇంకా GPS ని కనుక మనం దీనికి అమర్చినట్టయితే ఇవి ఆటోమేటిక్ గానీ ఒక లొకేషన్ చెప్తే అక్కడ స్టేబుల్ గా వెళ్లి రీచ్ అయ్యి అక్కడ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని మనకు అవైలబుల్ వచ్చేలాగా చేస్తాయి. ఇవి మార్కెట్ లోకి రావా అంటే రీసెంట్ గా వచ్చిన ఈ చైనా యొక్క ఇన్ఫర్మేషన్ ని చూడండి. ఈ చైనాలో ఎగిరిన ఈ బర్డ్ యొక్క టైమ్ స్పైన్ ఎంత ఉందంటే, ఒక చార్జ్ కి 3 అవర్స్ పాటు ఎగిరింది. అదే మనం డ్రోన్ ని ఎగిరేయాలంటే చాలా కష్టంగా మారుతుంది, అదే ఇది ఒక చార్జ్ కి 3 గంటల పాటు గాల్లోకి ఎగిరింది. ఇంకా ఇది నేచర్ లో ఎంతగా కలిసిపోయిందంటే, ఒక ప్రెడేటర్ వచ్చి దీనిని అటాక్ చేయడానికి కూడా ట్రై చేసింది, దాని వల్లనే దీనిపైన కొన్ని స్కార్స్ ఇంకా కొంత డామేజ్ కూడా జరిగింది. జస్ట్ ఇమాజిన్ చేయండి, మీరు ఒక బర్డ్ ని తీసుకుని దానికి ఒక చార్జ్ చేసిన తర్వాత ఇది 3 గంటల పాటు మీరు కావాల్సిన పనిని చేస్తుంది అంటే మనం ఇప్పుడు ఎటువంటి రెవల్యూషన్ లో ఉన్నాము అని. ఇప్పుడు AI ఈ బయానిక్ వింగ్స్ లోనే ఉంటుందా అంటే కాదు, డ్రోన్స్ లో కూడా AI వచ్చింది, కాకపోతే అది అడ్వాన్స్ గా లేదు. ఈ ఒక వీడియోని మీరు చూసినట్టయితే నార్మల్ ఒక పైలట్ ఈ డ్రోన్ ని ఎగిరేసిన తర్వాత ఇది టేక్ ఆఫ్ అవడానికి కొంత టైం ని తీసుకుంటుంది, అదే AI తో మెర్జ్ అయిన ఈ డ్రోన్ అనేది ఈజీగా ఎగిరేసి దాని యొక్క టాస్క్ ని కంప్లీట్ చేసేస్తుంది. సేమ్ ఇదే విధంగా ఈ బయానిక్ వింగ్స్ కూడా రాబోయే రోజుల్లో AI తో మెర్జ్ అయ్యి ఇంకా అడ్వాన్స్ గా మారుతాయి. అదే విధంగా ఇవి డ్రోన్స్ తో కంపేర్ చేసినట్టయితే డ్రోన్స్ యొక్క రీప్లేస్మెంట్ అని పక్కాగా చెప్పగలం. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఇంతవరకు చూస్తున్నారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినే ఉంటుంది, కాబట్టి ప్లీజ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఇంకా మీరు వాటిని చూడకపోయింటే ఒక్కసారి వెళ్ళి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా అమేజింగ్ గా ఉంటాయి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సారి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తాను, ఆ వీడియోస్ మిస్ చేయకూడదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.